वीडियोल कोसम मा अमरावती गलम चैनल नी सब्सक्राइब चेसुकोनी बेल आइकान नొక్కండి। నిన్న మొన్నటి దాకా మిచంగ్ తుపానుతో అతలాకుతలమైన ఏపీ రాష్ట్రానికి త్వరలో మరో తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు। ఏపీకి వరుస తుపానులు వస్తుండటంతో ములిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది పరిస్థితి। ఈ నెల 16వ తేదీన బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 15వ తేదీకి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు। ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపుగా కొనసాగుతుందని అందువల్ల ఏపీ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఈ అల్పపీడన భారీ తుఫానుగా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు। ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే మిచంగ్ తుఫాను బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో తిరుపతి, బాపట్లలో పర్యటించి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పంట నష్టం పరిశీలించారు। బాధితులకు సహాయం అందిస్తామని చెప్పారు। తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇంటికి 2500 రూపాయలు ఇస్తామని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు। ఈ క్రమంలో ఇప్పటికే మిచంగ్ తుపానుతో బాధితులు కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగా ఇదే సమయంలో మరో తుపాను ఏపీ ఆర్థిక పరిస్థితిపై మరింత ప్రభావం చూపనుంది। ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయి ఆర్థికంగా చేతులెత్తేసిన ఏపీ రాష్ట్రానికి మళ్లీ తుపాను ప్రమాదం పొంచి ఉండటం సీఎం జగన్మోహన్ రెడ్డి సామర్థ్యానికి పరీక్షగా మారింది। తుపాన్ల కారణంగా ప్రజలను కాపాడేందుకు ఆర్థిక వనరులు ఎక్కువ అవసరమవుతున్నాయి। ఈ క్రమంలో జగన్ మళ్లీ పన్నుల రూపేణా ప్రజలపై ఆర్థిక భారం మోపుతారా అని ఆ రాష్ట్రంలో సర్వత్రా భయాందోళనలు రేకెత్తుతున్నాయి।